అదే విధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా మనం వినలేదు మధ్యానికి రాబోయే కాలంలో వచ్చేటువంటి ఆదాయాలు దాన్ని మనం పూచికత్తు అని చెప్పి 10% దగ్గర దగ్గర 9.62% అంత పెద్ద ఎత్తున వడ్డీకి మనం 8305 కోట్లు మనం తీసుకురావడం జరిగింది మరి అదే విధంగా సాధారణంగా రాష్ట్రం గానిమండి ఒక మంచి సుపరిపాలన అని ఎప్పుడు అనుకుంటామంటే వచ్చినటువంటి ఆదాయం కావచ్చు లేకపోతే ఒకవేళ అప్పులు తెచ్చినా కూడా ఒక స్థిరాస్తి సృష్టికరణ అనేది యాసెట్ క్రియేషన్ అనేది రాష్ట్రంలో జరగాలి ఇవాళ మీరు ఈ ఆస్తుల సృష్టికరణ పక్కన పెట్టండి ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి డబ్బులు తెచ్చేటువంటి స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ కలెక్టరేట్లు కావచ్చు భూములు కావచ్చు అన్నీ కూడా తనఖా పెడుతున్నారు నిన్న మొన్న చూసాం టిట్కో ఇళ్ళు ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి సందర్భంలో వాటికి కావాల్సినటువంటి డబ్బు లేనటువంటి నేపథ్యంలో ఇళ్ళు కట్టడానికి భూసేకరణ జరిపి ఇవాళ ఆ భూమిని అమ్మి మేము టిట్కో ఇళ్ళు పూర్తి చేస్తాం అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నది అని అంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్న మొన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో చెప్పాను 32,500 కోట్లు ఇళ్ళకిస్తే 20,000 కోట్లు ఆల్రెడీ మీకు ఇచ్చున్నారు ఆయన కూడా మీరు ఇవాళ ఇళ్ళు కట్టడానికి మీరు తీసుకున్నటువంటి భూముల్ని తనఖా పెట్టి ఇవాళ మేము అప్పులు తెచ్చి ఇళ్ళు కంప్లీట్ చేస్తామంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆర్థిక పరిస్థితి ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి అదేవిధంగా పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకి బిల్లులు కట్టకపోవడం వీరందరూ ఏదో గొప్ప గొప్ప పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కాదు చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు సాధారణంగా వారు ఈ కాంట్రాక్ట్ పనులు చేస్తే ప్రభుత్వానికి కనుక మనం పనిచేస్తే ఖచ్చితంగా మనకి ఆ డబ్బు తిరిగి వస్తుంది అనేటువంటి నమ్మకం ఎందుకంటే ప్రభుత్వం అక్కడ కనుక వాళ్ళు వడ్డీకి బయట అప్పు డబ్బు తీసుకుని వచ్చి ఈ పనులు చేస్తారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా బిల్లు కొంచెం ఆలస్యమైనా కూడా వాళ్ళకి ఆ వడ్డీ ప్రభుత్వం ఇవ్వదు ఎంతవరకు బిల్లు ఉందో అంతవరకే డబ్బు ఇస్తుంది ఆ వడ్డీ భారం అంతా ఆ కాంట్రాక్టర్ భరిస్తాడు కానీ ఇవాళ మీరు ఆ బిల్లును చెల్లించకుండా వడ్డీ మీద వడ్డీ పాపం కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఇవాళ రాష్ట్రం అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది ఆంధ్ర ప్రభుత్వాన్ని మీరు వనరుల్ని దారి మళ్ళిస్తున్నారు మీరు వనరుల్ని సరిగా సవ్యంగా మీకు చూపటం లేదు దీని మీద మీరు కొంచెం దృష్టి సారించాలి అని చెప్పి చెప్తూనే ఉంది అది ఎవరు మరి ఎక్కడా కూడా మనం చూడడం వినట్లేదు కూడా కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఏదైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద దృష్టి సారిస్తూ నాకు ఈ రకమైన అదే నా ఓట్ బ్యాంక్ సుస్థిరం నేను చేసుకుంటే చాలు అనే రీతిలో ఒక చేత్తో ప్రజల దగ్గర నుండి లాక్కుంటున్నారు రెండవ చేత్తో ప్రజలకి ఏదో నా ఇందాక చెప్పాను చూడండి ఎంగిల్ చే విసిరేసినట్టుగా విసిరి వేస్తూ ఏదో సంతృప్తి పరుస్తూ ఒక సెక్షన్ని ముందుకు వెళ్ళటం అనేది ఇది సమంజసం కాదు వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని క్రోడీకరించి మన జాతీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఖచ్చితంగా మేము ఈ లెక్కలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నాయకత్వం కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేమందరం కూడా పదే పదే చెప్తున్నటువంటి విషయం మా ముందు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత పార్టీని మేము గ్రాస్ రూట్స్ నుండి ఎలా బలోపేతం చేసుకోవాలి స్థాయిలో వాటన్నింటినీ పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం కనుకనే నేను జోనల్ టూర్ అనేది నేను ప్లాన్ చేసుకోవటం జరిగింది 23, 25, 26, 27 నేను 28 ఈ జోన్స్కి అన్నింటికి నేను పర్యటిస్తాను ఆ జోన్స్లో ఉన్నటువంటి నాయకుల్ని కలవడం సంస్థాగతంగా ఏ మేరకు పార్టీ ఏ విధంగా ఉన్నది అని చూసుకోవటం దాని మీద ఒకవేళ చర్యలను తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళడం వీటి మీద మా ప్రధానమైనటువంటి ఫోకస్ చంద్రబాబు
నేను అన్నాను కదండి అధికారికంగా అనధికారికంగా అధికారికంగా ఏదైతే రావాలో అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనధికారికంగా ఏదైతే ఉందో దాని మీద కదా ఇవాళ అడిగేది రాష్ట్రాలకి రాష్ట్ర ప్రజలకి ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేయమని సో అది మనం ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇందాక నేను ఇంకొక మాట అన్నాను తన ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకోవాలి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద సంపూర్ణమైనటువంటి అంకిత భావంతో ముందుకు వెళ్ళమని చెప్పి మేము చేస్తున్నటువంటి మా మిత్రపక్షం అండి వారు నాకు ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో వారు మనోహర్ గారు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది నేను ప్రత్యక్షంగా వారికి ఫోన్ చేసి వారి ఇరువురితో కూడా మాట్లాడటం జరిగింది కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహేతో టూర్లో ఉన్నారు నేనేమో అప్పుడే బాధ్యతలు తీసుకోవటం కాబట్టి ఢిల్లీలో నాయకులు కలవటం ఇక్కడ కలవటం ఇక్కడికి రావడం బాధ్యతలు తీసుకోవటం ఇప్పుడు త్వరలో వారికి ఎప్పుడు వీలుంటుందో చూసుకుని మేమందరం కూడా కలిసి చర్చించుకుంటాం థ్యాంక్ యూ